లో ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తాం. భగీరథ పనుల్లో వేగం పెంచామన్న హరీష్ రావు. సాధికారతలో తెలంగాణ దేశానికి ఆదర్శం. 45 కోట్లతో దివ్యాంగులకు పరికరాలిచ్చామన్న కేంద్ర మంత్రి. రాష్ట్రంలో ఘనంగా పర్యావరణ దినోత్సవ వేడుకలు. చెట్లు పెంచి పర్యావరణాన్ని కాపాడాలన్న నేతలు. కాకతీయ పీజీ కోర్సులకు తగ్గిన డిమాండ్. ఉపాధి అవకాశాలు ఉండడం లేదని అసంతృప్తి. వరుస ప్రమాదాలతో ఆర్టీసీ జాగ్రత్తలు. వరంగల్లో 5 జిల్లాల డ్రైవర్లకు శిక్షణ. రాష్ట్రంలో వానల జోరు కొనసాగుతోంది. ఉదయం జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడగా సాయంత్రం తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షం కురుస్తోంది. శివారు ప్రాంతాలు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చాతర్ఘాట్లో మోస్తరు వర్షం పడుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ అంటోంది వాతావరణ శాఖ. మరో 24 గంటల్లో నైరుతి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనుందని, ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసి ఆ తర్వాత భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది. ఎల్లుండి నుంచి దక్షిణ తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ. ఇక ఏపీలో ఇవాళ మరింతగా విస్తరించిన నైరుతి రేపు సాయంత్రం తర్వాత మన రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వొచ్చని చెబుతున్నారు అధికారులు. రాష్ట్రంలో వానల జోరు కొనసాగుతోంది. ఉదయం జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడగా సాయంత్రం తర్వాత హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల వర్షం కురుస్తోంది. శివారు ప్రాంతాలు ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, ఎల్బీనగర్, హయత్ నగర్, దిల్సుఖ్ నగర్, కొత్తపేట, చాతర్ఘాట్లో మోస్తరు వర్షం పడుతోంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ప్రీ మాన్సూన్ ఎఫెక్ట్ అంటోంది వాతావరణ శాఖ. మరో 24 గంటల్లో నైరుతి రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వనుందని, ఇవాళ రేపు తేలికపాటి జల్లులు కురిసి ఆ తర్వాత భారీ వర్షాలు పడొచ్చని చెప్పింది. ఎల్లుండి నుంచి దక్షిణ తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటోంది వాతావరణ శాఖ. ఇక ఏపీలో ఇవాళ మరింతగా విస్తరించిన నైరుతి రేపు సాయంత్రం తర్వాత మన రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వొచ్చని చెబుతున్నారు అధికారులు. ప్రతి ఇంటికి 2-3 నెలల్లో తాగునీరు అందిస్తామన్నారు మంత్రి హరీష్ రావు. మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయన్నారు. మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి మైనారిటీ విద్యార్థిపై ఏటా 1 లక్ష రూపాయలు ఖర్చు చేస్తున్నామని, ఏటా 5 పేద ముస్లింలను మక్కాకు పంపిస్తామని చెప్పారు హరీష్. మెదక్ పట్టణంలో పర్యటించిన హరీష్ పేద ముస్లింలకు బట్టలు పంపిణీ చేశారు. తర్వాత రాలమడుగు దగ్గర హల్దీవాగుపై చెక్ డ్యాం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు మంత్రి. आपके बच्चों के पढ़ाई की बात है, ये पढ़ाने की बात बहुत ही इंपॉर्टेंट है. अगर से आपके घर में रोशनी आना है वो पढ़ाई से आ सकते हैं. इस वास्ते माइनॉरिटीज के लिए इंग्लिश मीडियम का एक रेजिडेंशियल स्कूल खोले हैं. ये स्कूल में आप जरूर आपके बच्चे की शरीक करवाइए. अभी एक स्कूल है अपने मेदक में,
दूसरा स्कूल भी आपके मेडक के लिए आगे हम सैंक्शन करवाएंगे। बच्चों के लिए एक करेंगे, बच्चियों के लिए भी एक स्कूल करवाएंगे। इसमें क्या होता है, आपके बच्चे या बच्ची के ऊपर हर साल हम 1,00,000 रुपए हम खर्च करते हैं। आपके बच्चों को खाना, कपड़ा, बुक्स वहां पर अच्छी तरीके से देके नमाज भी सिखाएंगे, उर्दू भी सिखाएंगे, इंग्लिश मीडियम में आपके बच्चों को हमारे स्कूल में हम पढ़ाएंगे। तो आप जरूर या बच्ची या बच्चे ये स्कूल में शरीक करवाइए। కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో పర్యటించారు రాష్ట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఎలుబక, బోందుపల్లె గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు ఈటెల. అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఈటెలకు ఘనంగా స్వాగతం పలికారు జనం. ఇవాళ నేనే మర్చిపోయినా, ఎన్ని పైసలు ఇచ్చినా, ఎన్ని రోడ్లు ఇచ్చినా నేనే మర్చిపోయినా. కానీ ఒక్కటి మాత్రం మాట ఇస్తున్నా, మళ్ళా వచ్చే ఎన్నికల నాటికి ఈ ఎలుబాక గ్రామంలో ఉన్న ప్రజలు మట్టి రోడ్ల మీద నడిచే పరిస్థితి రానివ్వము. ఓసేదిగా మళ్ళా నా వాడకు రాలేదు, నా వాడకు రాలేదు కాకుండా అన్ని వాళ్ళకి ఎక్కడెక్కడైతే మిగిలిపోయినాయో, ఇంక్లూడింగ్ ఎస్సీ కాలనీ అన్ని వాళ్ళకి సిమెంట్ రోడ్లు, మంచి ట్రైన్ కట్టించే జల్లదారు తీసుకుని ఆ పని నడుస్తుంది. రెండవది, ఎండాకాలం వచ్చిందంటే నీళ్ళ కోసం పడే బాధ ఇంత అంత కాదు. నీ కొత్త గెలిచిన నాడు ఎక్కడ మానేరు మీద ఉన్న నీళ్ళు పైపులో వేసింది, కానీ అది ఎప్పుడు పనిచేయదు, అది డిఫంక్ అయిపోయింది. ఇవాళ పైపులో వేసిన ఒక 10 రోజుల తర్వాత, ఒక వారానికో 10 రోజులకో వచ్చి సామాజిక న్యాయం, సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు కేంద్ర మంత్రి థావర్చంద్ గెహ్లాట్. తెలంగాణలో ఇప్పటికే 45 కోట్ల రూపాయల ఖర్చుతో దివ్యాంగులకు కావలసిన పరికరాలను సమకూర్చామన్నారు. కులాంతర వివాహాలు చేసుకుని పారితోషికాలను తీసుకున్న వారు కూడా రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వృద్ధులు, దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలను పంపిణీ చేసే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. करीब 45 करोड़ से ज़्यादा की धनराशि की सामग्री इनको उपलब्ध कराई है. इसके साथ ही साथ मुझे इस बात की खुशी है कि तेलंगाना में इंटर कास्ट मेरिट बहुत होती है, और वो इंटर कास्ट मेरिट के लिए हम 2,50,000 रुपये भारत सरकार की ओर से सम्मान निधि देते हैं. तेलंगाना नंबर 1 पर है इंटर कास्ट मेरिट करके मेरे मंत्रालय से इस योजना का लाभ लेने के लिए. इसके साथ ही साथ और योजनाएं भी जो है मेरे विभाग की, उन योजनाओं का लाभ भी तेलंगाना लेने में कह सकता हूँ नंबर 1 रहा है. निश्चित रूप से तेलंगाना ने सोशल जस्टिस के क्षेत्र में भी अच्छा काम किया है, और वो इस प्रकार के प्रस्ताव भेज करके हमारे पास भेजते हैं. मैं निश्चित रूप से उनको स्वीकृति देता हूँ. बैठ के लिए अवसर लेकिन बैठ प्रजे महबूब नगर को पनल स्थिति अति त्वर ఉంటుందని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారి కోరిక మేరకి మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారికి ఎంపీ గారి కృషితోటి 230 కోట్లు శాంక్షన్ చేయించడం జరుగుతుంది. ఒక 1 నెల రోజుల్లో దాన్ని టెండర్ పిలిచి అత్యంత అందమైనటువంటి రహదారిగా, హైదరాబాద్లో లేనటువంటి రహదారిని మహబూబ్ నగర్ ప్రధాన రహదారిని తీర్చిదిద్దే బాధ్యత మా శాఖ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, నియోజకవర్గంలోని ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు స్పీకర్ మధుసూదనాచారి. వరంగల్ రూరల్ మండలం సూరంపేటలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా పేద ప్రజల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత పల్లెలు అభివృద్ది చెందుతున్నాయన్నారు. నిజంగా నన్ను గెలిపించినటువంటి ప్రజలు ఏ రకమైనటువంటి స్థితిలో ఉన్నారు అనేది చూడాలి.
నా నియోజకవర్గ పరిధిలో ప్రజల స్థితిగతులు మార్చాలనేటువంటి పట్టుదల ఒక లక్ష్యం ఉన్నది కాబట్టి నిజంగా నా నియోజకవర్గ ప్రజలు నా గ్రామాలు ఏ రకంగా ఉన్నాయనేది నా కళ్ళతో చూడాలి. ఈరోజు నేను ఆ విషయం తెలుసుకోవడం కోసమే చాలా ఒక చక్కటైనటువంటి లోతైనటువంటి అవగాహనతో కూడినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా. ఇప్పటికీ నిరుపేదలు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఎవరైనా వాళ్ళ నియోజకవర్గం పట్ల సంపూర్ణమైనటువంటి అవగాహన ఆకలింపు ఉండాలి. ఆ రకంగా ఉన్నప్పుడు మాత్రమే అట్టడుగు వర్గానికి మనం న్యాయం చేయగలుగుతాం. నాకు సంతోషం సంతృప్తి ఎందుకు లేదు అని అంటే 35 సంవత్సరాల తర్వాత కూడా నేను పోయినటువంటి ఊళ్ళల్లో ఇటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి అంటే ఈ 35 ఏళ్లలో నేను కూడా కొంత న్యాయం చేయడంలో వైఫల్యం చెందినట్టే. నా వైఫల్యాన్ని తెలుసుకున్నా కాబట్టి దాని నుంచి ఆ పరిష్కారం చేయాలనేటువంటి భావం ఉన్నది కాబట్టి ఈ వినూతనమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎంత గొప్పది అని అంటే గతంలో పరిస్థితి ఏ రకంగా ఉండే ఇప్పుడు ఏ రకంగా ఉన్నది, నేను ఏం చేసినా ఇంకా మీరు ఏం కావాలని నా నుండి ఇంకేం ఆశిస్తున్నారు అనేటువంటి విషయాలు తెలుసుకున్నా. కొందరు సాటిస్ఫై కాలే, ఒకరు ఇద్దరు ముగ్గురు నలుగురు ఈ సమస్యను ఆ సమస్యను అంటే తప్పకుండా ఎవరైతే రాత్రి సమస్యలు ఎత్తిందో వాళ్ళ ఇళ్లకు పొద్దున పోయినా వాళ్ళ ముందర వాళ్ళ ఎదురుగానే ఆఫీసర్తో మాట్లాడి సమస్యలకు ఒక పరిష్కార ప్రయత్నం చేస్తాను. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వంతో పోరాడతామన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. 16,000 కోట్లతో పూర్తయ్యే మిషన్ భగీరథ వ్యయాన్ని 30,000 కోట్లకు పెంచారని మండిపడ్డారు. ఈ డబ్బులతో రాష్ట్రంలోని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చేవన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజ్వేల్ ప్రజ్ఞాపూర్లో జరిగిన కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో కోదండరాం పాల్గొన్నారు. ఈ 30,000 కోట్లు సరిగ్గా కనుక మీరు ఉపయోగిస్తే తెలంగాణలో అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెడతావా, అలా నువ్వు వేసిన పైపే మళ్ళీ వేసుకుంటూ పోతావా అనేది ప్రశ్న. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే ఏం మిగులుతుందో మిగులుతో కానీ వేసిన పైపు మళ్ళీ వేస్తే మాత్రం చాలే మిగులుతాయి లెక్కల ప్రకారం. మరి దాన్ని వేస్తారా దీన్ని వేస్తారా, రాజకీయం అనేది మీకెంత మిగులుతుందని లెక్క చూసుకోవటానికి కాదు ప్రజలకెంత లాభమవుతుందని లెక్క చూసుకొని రాజకీయం నిర్ణయాలు చేయాలి అని మేము అడిగింది. ఈ రోజు సాయంత్రం వరకు ప్రభుత్వం తనను ఎమ్మెల్యేగా పరిగణించి సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ సూర్యాపేట జిల్లాలకు ఎన్నో ఏండ్ల తర్వాత మెడికల్ కాలేజీ వచ్చినా నిధుల విడుదలలో వివక్ష చూపుతున్నారన్నారు. సిద్దిపేట మెడికల్ కాలేజీకి 700 కోట్లు ఇచ్చి నల్గొండకి మాత్రం 250 కోట్లు కేటాయించడం అన్యాయమన్నారు. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతానికి ఒక రకంగా మరో ప్రాంతానికి ఒక రకంగా నిధులు మంజూరు చేయడం బాగోలేదన్నారు. కాళేశ్వరానికి ఎక్కువ నిధులిచ్చి ఎస్ఎల్బీసీని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కుట్రతోనే తన ఎమ్మెల్యే పదవిపై వేటు వేసి గన్మెన్ను తొలగించారన్నారు. దానికోసం స్థలాన్ని కూడా సేకరించడం జరిగింది. కాకపోతే అప్పటి ఉన్న పరిస్థితుల మూలంగా నేను రాజీనామా చేశాను. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 ఏళ్ళకి ఆయన ముఖ్యమంత్రి అయిన 2 ఏళ్ళకి వెంట పడితే మన ఇస్తున్నట్టు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ దాంట్లో ఒకటే అర్థం చేసుకోవాలి, సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీకి 700 కోట్ల రూపాయలతో సంవత్సరం శాంక్షన్ ఇచ్చి ఈ సంవత్సరం తరగతులు కూడా ప్రారంభించుకున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రమే లేదు, అక్కడ కోరిక కూడా లేదు. మనం 5-6 ఏళ్ళకెళ్ళి కొట్లాడుతున్నాం. నిన్న మొన్న ఎందుకంటే నేను ఎప్పుడైనా నిరాహారదీక్ష చేసి తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తా అని చెప్పిన తర్వాత ఒక నల్గొండకి ఇస్తేనే మళ్ళీ వెంకటరెడ్డి పేరు వస్తుందని చెప్పి సూర్యాపేట కూడా యాడ్ చేసుకుంటూ 250 కోట్లు బడ్జెట్ అని పెట్టింది. అంటే ఇక్కడనే అర్థమవుతుంది, సిద్దిపేటకి ఏమో సేమ్ మెడికల్ కాలేజు 700 కోట్లు, మహబూబ్నగర్కు 250 కోట్లు, నల్గొండకు 250 కోట్లు. అంటే డిఫరెంట్ జిల్లా జిల్లాకి వాళ్ళ ప్రాంతం అయితే ఒక రేటు, మరో ప్రాంతం అయితే మరో రేటు. ఎంత అన్యాయం అంటే ఇక్కడ శ్రీశైల సొరంగ మార్గానికి సంబంధించిన ప్రాజెక్టు తెలంగాణ వచ్చే నాటికే దాదాపు 60% పూర్తయింది. 10-12 కిలోమీటర్లు కాళేశ్వరం మీద ఉన్న దృష్టి 5% పెట్టినా ఇప్పటికి సొరంగ మార్గం అయిపోయేది. 1% దృష్టి పెట్టినా బ్రాహ్మణవేల ఉన్న ప్రాజెక్టు పూర్తయ్యేది. అది 300 కోట్లు పెట్టాలి. ఇటీవల ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి, నల్గొండ జిల్లాలో 1 స్థానం కూడా టీఆర్ఎస్ గెలవదు, 2 ఎంపీలు గెలవరనే ఉద్దేశంతో నన్ను మనోధైర్యం దెబ్బతీసే విధంగా అకారణంగా ఎమ్మెల్యేగా శాసనసభను రద్దు చేయడం, రద్దు చేసిన తెల్లారికెళ్ళి గన్మెన్లను తీసేయడం, ఇంత పెద్ద ప్లాన్ మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు దేవరకొండ ఎమ్మెల్యేగా నాకు రావడం నిధులు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, వెబ్సైట్లో మీరు మాజీ ఎమ్మెల్యేని పెట్టిన అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టిన దాన్ని తొలగిస్తారని ఆశిస్తున్నాను. లేనట్టయితే తప్పకుండా ఈ ప్రభుత్వం ఎందుకంటే సుప్రీంకోర్టు పోయినా పోదామను.
యాదాద్రి కొండపై జరుగుతున్న ప్రధాన ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించారు సీఎంఓ స్పెషల్ సెక్రటరీ భూపాల్ రెడ్డి. శివాలయం, వ్రత మండపాల నిర్మాణాలను తనిఖీ చేశారు. తర్వాత వివిధ శాఖాధిపతులతో రివ్యూ నిర్వహించారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతకుముందు ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు భూపాల్ రెడ్డి. చెట్లను నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే నినాదంతో ఎన్విరాన్మెంట్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు నేతలు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు. పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడని, కాలుష్యం, ప్రకృతి విపత్తుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ర్యాలీలు నిర్వహించి ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ ప్రతిజ్ఞలు చేశారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు అధికారులు. గోదావరి కిరణంలో జరిగిన కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. ప్లాస్టిక్ కు బదులుగా గడ్డి, జూట్ బ్యాగులను వాడాలని సూచించారు. అటు మంచిర్యాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు జిల్లా కలెక్టర్, అధికారులు. గొప్ప సృష్టిని మనమే మొదలు చెడగొట్టేది ఏంటంటే అడవులను మనం మన అవసరాలు పాపులేషన్ పెరిగిన కొద్ది మనం చెట్లు కొడుకుపోతూ ఇవల్ల ఆ బ్యాలెన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. దానికి తోడు మనం ఏం చేసినాం, ఎన్నో రకాలుగా కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేయడానికి మన వెహికల్స్ వాడతాం, దాంట్లో కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ వాడతాం. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు వరంగల్ అర్బన్ కలెక్టర్ ఆమ్రపాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హన్మకొండ పబ్లిక్ గార్డెన్లో జీడబ్ల్యూఎంసీ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. వరంగల్లో చెత్త నుంచి విద్యుత్తును తయారు చేసేందుకు 20 కోట్లతో ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అటు అటవీశాఖ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్ ర్యాలీ ఆకట్టుకుంది. పబ్లిక్ గార్డెన్ నుంచి మొదలైన యాత్రలో విద్యార్థులు, వాకర్స్, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. నేను మోర్ ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీగా ఉంటాను, నేను ప్రకృతికి మోర్ సహకరించేటట్లు బతుకుతాను. డెఫినెట్లీ ఎంత తక్కువ వాడగలిగితే అంత తక్కువ వాడండి. క్లాత్ బ్యాగ్స్ ఆల్టర్నేటివ్స్ తీసుకొని వెళ్ళండి, జూట్ బ్యాగ్స్ వాడండి, పేపర్ కి ఆఫ్ అవ్వండి. అట్లాగే మనకి వచ్చిన జనరేట్ చేసిన వేస్ట్ ని, చెత్త ఏదైతే రోజు చేస్తున్నామో రీసైకిల్ చేసేది రీసైకిల్ చేసి మిగతాది ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి, అంటే కరెంట్ కింద కన్వర్ట్ చేయడానికి దానికి కూడా ప్రభుత్వం నుంచి ఒక 20 కోట్ల కమిట్మెంట్ ఉంది. అది కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది, అది కూడా మనం చేయబోతున్నాం. మన ముఖ్యంగా ఈ నగరంలో ఉన్నటువంటి మరి మ్యారేజ్ హాల్స్ కానీ, చిరు వ్యాపారులు కానీ, బట్టల దుకాణాలు కానీ, లేక టీ స్టాల్స్ కానీ, వీళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి మనం రాబోయే తరాలకు ఒక మంచి పర్యావరణాన్ని అందిద్దాము, ఒక మంచి నగరంగా, పచ్చ నగరంగా, ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దామని చెప్పి ఈ రోజు ప్రతిజ్ఞ చేసినందుకు అందరికీ కృతజ్ఞత. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఖమ్మం అటవీశాఖ ఆధ్వర్యంలో ఖమ్మం వీధుల్లో ర్యాలీ నిర్వహించారు అధికారులు. చెట్లు నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుదామని నినాదాలు చేశారు. ప్లాస్టిక్ వస్తువుల్ని వాడకపోవడం మంచిదని సూచించారు. అటు భద్రాద్రి కొత్తగూడెంలో ప్లాస్టిక్ ను నిషేధించాలంటూ ప్రతిజ్ఞలు చేసి మొక్కలు నాటారు జిల్లా అధికారులు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడమే పరిష్కారమన్నారు. దాన్ని ప్లాస్టిక్ ని ఎంత అవాయిడ్ చేయాలా, వేరే మన బయోడిగ్రేడబుల్ ఉన్న వస్తువుల్ని ఎక్కువ వాడాలా, అలానే మనం ప్లెజ్ తీసుకున్నాము అందరూ కలిసి. పర్యావరణాన్ని ఇంకా మంచిగా కాపాడుకోవడానికి అందరూ తోడుగా పనిచేస్తామంట, అందరికీ విన్నప్తి చేస్తూ. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో మొక్కలు నాటి అవగాహన ర్యాలీలు నిర్వహించారు ఫారెస్ట్ అధికారులు. రిమ్స్ దవాఖానలో స్వచ్ఛ భారత్ నిర్వహించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివ్య, ఎస్పీ వారియర్తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి జూట్ సంచుల్ని వాడాలని సూచించారు. అటు కొమరం భీం జిల్లా కాగజ్ నగర్ లో విద్యార్థులకు మొక్కల పెంపకంపై అవగాహన కల్పించారు అధికారులు. నిర్మల్ జిల్లా కడెం, జన్నారం మండలాల్లోనూ పర్యావరణ పరిరక్షణపై ర్యాలీలు నిర్వహించారు విద్యార్థులు. మన ఇంట్లో కూడా చాలా ప్లాస్టిక్ వస్తువులను యూజ్ చేసి త్రో చేయడం, ఇవన్నీ కాకుండా స్టీల్ గ్లాస్, అలాగే మన క్లాత్ బ్యాగ్స్, ఇవన్నీ మనం ప్రమోట్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ని బర్న్ చేస్తున్నప్పుడు పాయిజనస్ గ్యాసెస్ వస్తుంది. ఈ పాయిజనస్ గ్యాసెస్ వల్ల మన హెల్త్ స్పాయిల్ అవుతుంది. సో ఇటువంటిది మనం జరగకుండా చూసుకోవాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ని తక్కువ చేయాలి, అండ్ అలాగే మేనేజ్మెంట్ కూడా చేయాలి. నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఎన్విరాన్మెంట్ డేలో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలను వివరించారు. జిల్లాను స్వచ్ఛ జిల్లాగా మార్చేందుకు విద్యార్థులు, అధికారులు సహకరించాలని సూచించారు.
మరోవైపు కాలుష్యాన్ని తగ్గిద్దాం, భూగోళాన్ని బతికిద్దామంటూ కమరపల్లిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్లాస్టిక్ను నిషేధించాలంటూ ప్రతిజ్ఞ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ను వాడొద్దంటూ గద్వాలలో భారీ ర్యాలీ నిర్వహించారు అధికారులు. తరువాత దుకాణాల్లో ప్లాస్టిక్ వాడకంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు. షాపుల ముందున్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. పర్యావరణంతోనే మనుషులకు మనుగడ ఉందన్నారు వరంగల్ జిల్లా జడ్జి తిరుమలాదేవి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టులో న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు. చెట్ల నరికివేతతో పర్యావరణం దెబ్బతింటోందని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని కోరారు. సందర్భంగా చెట్లని వాళ్ళ కొన్నింటిని నాటడం జరిగింది. మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకెంతో ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించుకోనట్లయితే భావితరాలకు ప్రాణవాయువు కూడా లభించదనే మనకు ఓజోన్ లేయర్ డిప్లీషన్ ద్వారాగా అర్థమవుతూ ఉంది. దాని గురించి ప్రపంచంలో అనేక సదస్సులు నిర్వహించడం జరుగుతూ వస్తోంది. కాబట్టి మన ప్రాణవాయువుని మనం దక్కించుకునే ప్రయత్నంలోనే మనం ఈ మొక్కలను నాటడం, చెట్లను పెంచడం జరుగుతూ వస్తోంది. అందులో మన స్వార్థం ఎంతో ఇమిడి ఉంది, కానీ అవి మాత్రం నిస్వార్థంగా మనకెంతో సేవ చేస్తూ వస్తున్నాయి. అట్లనే చెట్లే కాదు, ప్రకృతిలో అనేకమైన జీవరాశులు, పక్షులు, మిగతా జంతువులన్నింటినీ కూడా మనం పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దానికి మన ఫారెస్ట్ మే 29న కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదానికి ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు తేల్చారు. నిన్న సాయంత్రం డ్రైవర్ యుగేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వరంగల్ నుంచి కరీంనగర్ వస్తున్న హుజూరాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న రాజస్థాన్కు చెందిన లారీని చెంజర్ల దగ్గర ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 7 ప్రయాణికులు చనిపోయారు, మరో 18 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మొదటగా ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని అనుమానించారు. అయితే బస్సులోని ప్రయాణికుల నుంచి పోలీసులు తీసుకున్న వాంగ్మూలం ప్రకారం బస్సు డ్రైవర్ యుగేందర్ రెడ్డి బస్సును వేగంగా నిర్లక్ష్యంగా నడిపినట్టు తేలింది. యుగేందర్ రెడ్డిపై గతంలో కూడా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కు సంబంధించి 2 కేసులు నమోదయ్యాయి. వరుస రోడ్డు ప్రమాదాలతో ఆర్టీసీ అప్రమత్తమైంది. డ్రైవర్లకు కూడా శిక్షణ కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఇందులో భాగంగా వరంగల్ రీజనల్ సెంటర్ కాలేజీలో 5 జిల్లాల డ్రైవర్లకు శిక్షణ ఇస్తున్నారు. 28 డిపోలకు చెందిన 100 మంది డ్రైవర్లు ఇవాళ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. వరంగల్ ఆర్టీసీ, ఆర్ఎంఓ, ట్రాఫిక్ అధికారులు మీటింగ్కు వచ్చారు. నిజామాబాద్ జిల్లా బోధన్లో 17 ఇసుక లారీలను పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహారాష్ట ఇసుక క్వారీల నుంచి పరిమితికి మించి ఇసుక తరలిస్తుండటంతో లారీలను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్దంగా ఇసుక తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. కిన్నెర ఓ ప్రాచీన కళారూపం. చేతి మునివేళ్లపై కిన్నెరను ఆడిస్తారు, శ్రమైక జీవన సౌందర్యాన్ని వర్ణిస్తారు. వాడవాడలో వీరుల గాథను జానపద కథగేయాల రూపంలో పాడటం ఈ కళాకారుల ప్రత్యేకత. కడుపు నిండకపోయినా ఈ కళలో ప్రావీణ్యం కలిగిన కళాకారులు కొద్దో గొప్పో పాలమూరులో కనబడుతున్నారంటే అది ముమ్మాటికి ఆ కళపై వారికున్న అభిమానమే. అసలు కిన్నెర ప్రత్యేకత ఏంటి, ఆ కళను నమ్ముకున్న కళాకారుల జీవన స్థితిగతులపై స్పెషల్ స్టోరీ. పురి పెట్టి చెవులగుదడో చుట్టిండు శంకాగుటాల బొడ్లొక్కనే చెంపన్న హారోమతి దోస్తీలనే జమ చేశారా సాయన్న. అద్భుతమైన కళారూపం కిన్నెర. వందల ఏళ్ల క్రితం నుంచి వంశపారంపర్యంగా వచ్చిన కళను నమ్ముకుని కిన్నెర కళాకారులు జీవనం సాగిస్తున్నారు. పాటనే ఆయుధంగా మలుచుకుని వీరుల గాథలను నాలుకపై నాట్యమాడిస్తూ కిన్నెర మెట్లపై మోగిస్తున్నారు. 8 మెట్ల కిన్నెరను వాయిస్తూ వీరుల గాథలను ఊరురా ప్రచారం చేస్తున్నారు.
ఉన్నోళ్ళని దోచి పేదల ఆకలి తీర్చిన పండగల సాయన్న, మంత్రాల మీరాసాహెబ్, భూస్వాములను ఎదిరించిన బల్మూరు మాలబాలమ్మ కథలు గానం చేస్తున్నారు. సాహిత్యం కళారూపాలు కనుమరుగై కిన్నెర కళాకారులకు వృత్తి దూరమైపోతుంది. ఊరు పేరు లేకుండా సంచార జీవనం సాగిస్తూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఒకప్పుడు వందల సంఖ్యలో ఉన్న కిన్నెర కళాకారులు ఇప్పుడు వేళ్లపై లెక్కబెట్టే పరిస్థితి వచ్చింది. కిన్నెర సాహిత్యం కళారూపాలు అంతరించిపోతున్నాయి. రోడ్డు మీద బతుకులైనవి మాకు ఆధారము లేక అడవి సంచారం పట్టుకొని కిన్నెర్ల కథ పట్టుకొని ఊరూరు బిచ్చమెత్తుకొని బతుకుతుండం. మాకు మాకు అన్నం పెడతారని కలెక్టర్ సాబ్తానికి వచ్చినాము. తన దయతోని నా మా పిల్లల కడుపులో బుచ్చడు అన్నం వేసి ఒక ఇల్లు కట్టించి ఒక లోన్ ఇస్తే అదే బతుకు తెరువు అని ఇక ఊరూరికి పొగుడుకుంటూ ఉంటాం సారు. వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కిన్నెర కళాకారులు కష్టాల్లో ఉన్నారు. వీరు ఉండటానికి కనీసం ఇల్లు కూడా లేవు. కులం పేరుతో సరైన పత్రాలు పొందలేక వీరి పిల్లలకు చదువు కూడా చెప్పించలేకపోతున్నారు. పొట్ట నింపుకోవడం కోసం కొంతమంది భిక్షాటన చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంటిల్లిపాది సంచార జీవితమే. లింగభేదం లేకుండా కిన్నెర కళను నేర్చుకున్నారు. ఎన్నో తరాల నుంచి కిన్నెరను వృత్తిగా ఎంచుకున్నారు. కిన్నెర తప్ప మరో వృత్తి తెలియని వీరికి స్థిర నివాసం లేక పిల్లలు చదువుకు దూరమవుతున్నారు. సాహితీ పరిశోధకులు మాత్రం వీరిని జానపద రక్షకులుగా పిలుస్తున్నారు. ఈ జానపద వీరులకు మరణం లేదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దమారూరు గ్రామానికి చెందిన డాక్టర్ దాసరి రంగా, మహబూబ్ నగర్ జిల్లా జానపద కథాగేయాలపై ప్రొఫెసర్ తంగిడి కిషన్ రావు దగ్గర ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. కిన్నెర కళాకారుల జీవన స్థితుల గురించి అధ్యయనం చేశారు. అరుదైన కళాకారులను సర్కారు ఆదుకోవాలని సాహితీ ప్రియులు, జానపద పరిశోధకులు కోరుతున్నారు. వీళ్ళు సంచార జాతుల కళాకారులు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకు ఒక ఊరు లేదు, పేరు లేదు. తమ పాటనే ఆయుధంగా మలుచుకుని పాట పాడుతూ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ భిక్షఘటన చేస్తూ జీవించేటువంటి కళాకారులు. దయచేసి ఈ కళాకారులకు ఇంత వృత్తి ఓ కోళ్లు పెంచకమో, లేకుంటే లోన్లు ఇచ్చి వాళ్ళకు పందుల పెంపకమో, కోళ్ల పెంపకమో, పిల్లలు చదువుతుంటే హాస్టల్ల సీట్లు మంజూరు చేయడం కానీ, ఇండ్లు కూడా ఖచ్చితంగా మంజూరు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి అనుమతి పత్రాన్ని ఇవ్వడానికి వచ్చాం. పండుగ సాయన్న పాటలు, వెంగళరెడ్డి పాటలు, మీరాసాహెబ్ పాటలు, వనపర్తి శంకరమ్మ పాటలు, ఎండబెట్ల పకీరయ్య పాటలు, లంబడొల్ల రామన్న పాటలు పాడి బతికిన ఈ కళాకారులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నారు. అంతరించిపోతున్న ఈ కళకు ప్రోత్సాహం ఇవ్వాలని కోరుతున్నారు కళాభిమానులు. వరంగల్ జిల్లా ఖాజీపేట బ్రిడ్జి పక్కన మరో హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదు. బ్రిడ్జి ఇరుకుగా ఉండడంతో తరచుగా ట్రాఫిక్ జామ్ అవుతుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. త్వరగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ జిల్లా కాజీపేట దగ్గర నిర్మించే అదనపు వంతెన నిర్మాణానికి ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. వంతెన నిర్మాణానికి ప్రభుత్వం నిధులు విడుదల చేసి 6 నెలలు కావస్తున్నా కాంట్రాక్టర్లెవరూ ముందుకు రావడం లేదు. 3 సార్లు టెండర్లను పిలిచినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో మరోసారి టెండర్లు పిలవడానికి రెడీ అయ్యారు అధికారులు. వంతెన ఇరుకుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్యతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను గుర్తించిన ప్రభుత్వం మరో బ్రిడ్జి నిర్మించాలని భావించింది. అందుకోసం వెంటనే 78 కోట్లు మంజూరు చేసింది. అయినా కాంట్రాక్టర్లు నిర్మాణానికి ముందుకు రావడం లేదంటున్నారు జనం. హైదరాబాద్ టు వరంగల్కి వచ్చే రూట్ కి ఉన్నది ఒక మెయిన్ ఎంట్రెన్స్, మెయిన్ ఒకటి వచ్చేసి ఒకటే బ్రిడ్జ్ అది. సో దాని మీద ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. సో దీని గురించి మాత్రం ఎవరు పట్టించుకుంటారు లేరు. వారానికి ఒకసారి అని ఒక ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతున్నది. సో దీని ఏ ప్రభుత్వం ఎట్లనైనా దానికి దీని గురించి స్పందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేదందుకు కానీ మీరు ఇంకొక ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. బ్రిడ్జ్ నిర్మాణానికి రైల్వే శాఖ నుంచి కూడా అన్ని క్లియరెన్స్ వచ్చాయి. కానీ దీని నిర్మాణానికి ఎవరు ముందుకు రాకపోవడంతో ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు నిరాశ చెందుతున్నారు. అయితే త్వరలోనే బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని చెప్తున్నారు నేతలు. వరంగల్ అండర్ బ్రిడ్జి పనులు నడవడమే కాకుండా కాజ్బేడుకు సంబంధించి దగ్గర 80 కోట్ల నిధులతోటి దాని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆ బ్రిడ్జిని చేయండి, అది ఎంతో కాలం నుంచి అది ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అనుమతి ఇవ్వడం, ఇప్పుడు దాన్ని టెక్నికల్గా దాన్ని రైల్వే నుంచి తీసుకోవాల్సిన అనుమతుల ప్రాసెస్లో ఉంది. అది కూడా అతి త్వరలో టెండర్కి వెళ్ళి టెండర్ పూర్తయ్యే
క్రమంలో పూర్తి కాగానే అది కూడా బ్రిడ్జి వెడల్పు చేసి వరంగల్ నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏం లేదు, టెండర్కి ఎవరు ముందుకు రావడం అనేది ఏం లేదు, అది జస్ట్ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అది కంప్లీట్ కాబోతుంది. వంతెన నిర్మాణానికి కాంట్రాక్టర్లతో టెండర్లు వేయించి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు నేతలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్యారలల్ ఆరోపి శాంక్షన్ చేయడం జరిగింది 75 కోట్లతోని. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి రైల్వే అధికారులతోని, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ యజమానులతో కూడా మాట్లాడి ప్యారలల్ ఆరోపికి మరి అన్నీ కూడా క్లియరెన్స్ అయిపోయినాయి. టెండర్ దశలో ఉన్నది. టెండర్లు మొన్న చేస్తే సింగిల్ టెండర్ వచ్చింది, క్యాన్సిల్ అయింది. అతి త్వరలో ఆ టెండర్లు కూడా పూర్తి చేసుకుని పనులు వేగవంతం చేసి నగర ప్రజలకు ఇబ్బంది కాకుండా చేస్తాం. పాత బ్రిడ్జ్ ఇరుకుగా ఉండడంతో రాకపోకలకు వాహనాలకు ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా అధికారులు నేతలు చొరవ తీసుకుని బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.